సినిమా రిలీజ్కి ముందే ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి సెలెక్ట్ అవ్వడం ఇది నా ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒట్టి ఫెస్టివల్స్కి పంపించాను, కానీ ఇలా నేను మన కోసం అని తీసుకున్న సినిమాని ఏదో స్టార్ట్ చేద్దాం పంపించడం, రిలీజ్ అయ్యాక చూసుకుందాం అన్న ఒక డిలెమ్మాలో డౌట్గా పంపించింది. ఇట్ గాట్ ఒఫిషియలీ సెలెక్టెడ్ ఒక ఫిల్మ్ మేకర్గా దెర్ ఇస్ నో బిగ్గర్ జాయ్ దెన్ దాట్. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ సినిమా అతి త్వరలో థియేటర్స్ మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ సినిమా, గుడ్ సినిమా. అండ్ వైఫ్ ఆఫ్ రామ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సో వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చూడడానికి వచ్చినప్పుడు మీరు ఊపిరి ముందే తీసుకొని రండి, బికాజ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మీకు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, మిమ్మల్ని కూర్చోబెట్టడం, మిమ్మల్ని హ్యాపీ చేయడం ఉండదు. ఫస్ట్ ఫ్రేమ్లోనే మీరు కథలోకి దిగిపోతారు. అండ్ లాస్ట్ ఫ్రేమ్ వరకు యూ విల్ ఇంటర్వెల్లో ఇంకొంచెం సేపు మీకు మళ్ళీ బ్రీదింగ్ తీసుకోవచ్చు, బట్ అగైన్ యుల్ బి వెయిటింగ్ ఫర్ ద సెకండ్ హాఫ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ రైట్ నౌ. మనం అన్ని రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు మన వృత్తిపరంగా కూడా, మన ఆర్ట్ పరంగా కూడా ఒక మెసేజ్ మనం ఇవ్వగలుగుతున్నాము, ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వగలుగుతున్నాము అని నాకు చాలా గర్వంగా ఉంది ఈ సినిమాతోటి. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి యాజ్ ఆల్వేజ్. థ్యాంక్ యూ.